mangoes, 2. कहाँ उधर ये? सब्जी गिंजलू. Dry fruits, milk. Hi, hello, welcome to Swati Creative Thoughts. ये रोज़ मैं mango juice चेस को बोलना. इकड़ा చాలా చాలా ఈజీ అండి మ్యాంగో జ్యూస్ చేసుకోవటం. హెల్దీ కూడా, అందులో మనం అందుకే డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసుకుంటాం. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఇక్కడ మనం మ్యాంగో తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. బయట తీసుకునే ఫ్రూట్ జ్యూసెస్ కంటే మనం ఇంట్లోనే వేసుకుంటే ఫ్రెష్గా చేసుకోవచ్చు, పిల్లలకు కూడా హెల్దీ కూడా. ఇంకా డ్రై ఫ్రూట్స్ కొంచెం యూజ్ చేసుకోవాలి. ఇట్లాగే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టపడి తాగుతారు పిల్లలు కూడా. మీకు కూడా నచ్చినట్టయితే ఈ రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఈజీనే కాబట్టి ట్రై చేయండి, 2 మినిట్స్లో అయిపోతుంది. ఇక్కడ మొత్తం పీల్ ఆఫ్ చేసుకొని 2 మ్యాంగోస్ అలాగే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిని పీసెస్లా కట్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటాం కాబట్టి మరీ చిన్నగా చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. కొంచెం పెద్దగా చేసుకున్నా ఓకే. ఇంకా ఇందులో కావాలంటే మీరు ఐస్ క్యూబ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఐస్ క్యూబ్స్ యూజ్ చేయలేదు. కొంచెం వాటర్ యాడ్ చేశాను అంతే, కూల్ వాటర్ యాడ్ చేశాను అంతే. మ్యాంగో కట్ చేసిన మ్యాంగో పీసెస్ని మొత్తం జార్లో వేసుకుంటున్నాం. వేసుకున్న తర్వాత మనం తీసుకున్న పాలు, చక్కెర 1 కప్పు, ఇంకా బాదం కాజు, మీకు కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ కూడా మీరు తినే స్వీట్నెస్ని బట్టి వేసుకోండి. పాలు కూడా మీకు కావాలంటే ఎక్కువ లిక్విడ్లా కావాలంటే పాలు తీసుకోవచ్చు. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కూల్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కూల్ వాటర్ యాడ్ చేసుకున్నాను, ఐస్ క్యూబ్స్ మీ ఇష్టం అది. తర్వాత బ్లెండ్ చేసుకోండి, ఇంకా పాలు పోసేసుకొని బ్లెండ్ చేసేసుకోండి. బ్లెండ్ చేసుకున్న జ్యూస్ని 2 గ్లాసెస్లో సర్వ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన బౌల్లో తీసి పెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, వాటిని ఈ జ్యూస్ పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. వాటి వల్ల ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది. సమ్మర్ కాబట్టి ఇంకా ఏ జ్యూస్లో అయినా దీన్ని వేసుకొని తాగొచ్చు, వాటర్లో కూడా కలుపుకోవచ్చు. మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది. బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.